ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి సిట్కి చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా 98 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ 98 పేజీల జడ్జిమెంట్లో కూడా రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరిగింది. రాజ్యాంగంలో 20-21 అధికరణం కింద నిందితులకు కూడా హక్కులు ఉన్నాయి. ఆ నిందితుల హక్కులు ఏంటంటే విచారణ, దర్యాప్తు జరిపే సమయంలో వాళ్ళకు గౌరవించాలి, పారదర్శకంగా జరగాలి, ప్రాథమిక స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి, మీడియాకి ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక సూత్రాలు. ఈ 20-21 రాజ్యాంగ సూత్రాలను ఉటంకిస్తూ 226 అధికరణం కింద తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఇవ్వటం జరిగింది. సాధారణంగా ఎప్పుడూ కూడా ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్న సమయంలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ జోక్యం చేసుకో. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినాయి, అందువలనే హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అనేక సుప్రీంకోర్టు తీర్పులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ప్రస్తావించడం జరిగింది. ప్రాథమికంగా 2 తప్పులు జరిగినాయి. మొదటిది, దర్యాప్తు ప్రారంభం కాగానే ఈ అంశాలన్నీ కూడా మీడియాకి ఇవ్వటం జరిగింది. అది పోలీసులు, శాంతి భద్రతల పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అత్యుత్సాహంతో చేశారా, అది ఎవరి ఆదేశాల ప్రకారం మీడియాకి ఇచ్చారనేది, అది చట్టవిరుద్ధం, న్యాయ విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలకు, ప్రిన్సిపుల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా విరుద్ధమే. కేసు ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఆ దశలో కొంత సమాచారము మీడియాకి ఇవ్వచ్చు, కానీ మొదటి రోజునే ఈ సమాచారము మీడియాకి ఇవ్వటం తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తపరిచింది రాష్ట్ర హైకోర్టు. ఇక 2వ విషయం, దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వాళ్ళు దర్యాప్తు చేస్తున్న సమయంలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా జోక్యం చేసుకోకూడదు, సమాచారము తెలుసుకోవడానికి అత్యుత్సాహం చూపించకూడదు. ఇక్కడ హైకోర్టులో నిందితుల తరపున వాదించిన న్యాయవాదులు రాజేందర్ నగర్ ఏసీపీ, ఆయనే కేసీఆర్కు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చారు, అలాగే ఆడియో క్యాసెట్లు ఇచ్చారు, పెన్ డ్రైవ్లు ఇచ్చారు. ఈ విధంగా దర్యాప్తు సంస్థల దగ్గర ఎంత సమాచారం ఉందో మొత్తం తీసుకువెళ్ళి ముఖ్యమంత్రికి ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి కూడా అనాలోచితంగా దర్యాప్తు సంస్థలు చేసే ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని తెలుసో తెలవకో ఆయన పత్రికా సమావేశం పెట్టి దాని గురించి సమాచారం ఇవ్వటం మరొక అంశం. చేయకూడని పని, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ ఫామ్ హౌస్ కేసు గురించి వీడియోలు, ఆడియోలు, క్యాసెట్లు, పెన్ డ్రైవ్లు లిఖితపూర్వకంగా రాసి వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, అందరికీ కూడా ఈ సమాచారాన్ని సీల్డ్ కవర్లో పంపించారు. ఒక దర్యాప్తు సంస్థ ప్రాథమిక దశలో ఉండగా
రాజకీయ వ్యవస్థ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఈ విధంగా రాయటం, మీడియాకు తెలియపరచడం చట్టబద్ధంగా న్యాయపరంగా తీవ్ర వ్యతిరేకించవలసిన అంశమని తెలంగాణ హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ ఏదో సాధిద్దాం, కవితపై ఉండే లిక్కర్ కుంభకోణం కేసుకు పోటీగా మరో కేసు పెట్టి దాంట్లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ని ఇరికించడం ద్వారా ఏదో రకంగా ఈ లిక్కర్ కుంభకోణం నుంచి కవితని బయట వేయొచ్చని ఆలోచించాడు. ఇదంతా కూడా కట్టు కదా, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సరిగా జరగల, సమన్వయం జరగల, ఎడిటింగ్ ముందు వెనక వెనక ముందు పెట్టేశారు. ఆ విధంగా నిందితులనే వాళ్ళెవరో అనామకులు. ఆ నందకుమార్ అనే అతను హైదరాబాద్లో నివసిస్తాడు, ఆయనకి అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు. ఆయనది నేర చరిత్రని పోలీసు వర్గాల ద్వారా బయటపడుతుంది. ఇక తిరుపతిలో ఉండే ఆయన, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అనామకులు. అనామకులను నిందితులుగా పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వంని, అక్కడుండే జాతీయ ప్రధాన కార్యదర్శిని అప్రతిష్ట పాలు చేయాలని వీళ్ళు ఒక వ్యూహరచన చేసిన వ్యూహరచన బెడిసి కొట్టింది. అవతలవాడి మీద రాయేస్తే ఆ రాయి వచ్చి మన మొఖానికే తగిలిన చందాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రాజకీయంగా తీవ్ర నష్టాన్ని వాళ్ళు పొందుతున్నారు. అలాగే ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, ఫిర్యాదుదారులో మొట్టమొదటి వాడు రోహిత్ రెడ్డి. ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ ఆయన సొంతం, ఆయన మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే సోదరుడు, అతను మాణిక్ చంద్ యజమాని అభిషేక్, నందకుమార్ ముగ్గురు కలిసి కొన్ని కంపెనీల్లో వ్యాపారాలు చేసినట్టు, కొన్ని అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్టు ఈడీ విచారణలో బయటపడింది. ఆ విధంగా ఇప్పుడు రోహిత్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఆయనపై ఈడీ విచారణ చేస్తే ఈడీ విచారణని అడ్డుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే మేమేమి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వను, ఈడీ చేసే పని ఈడీ చేస్తుంది, దానికి మేము ఏ రకంగా కూడా అడ్డుపడమని తెలంగాణ హైకోర్టు స్పష్టతనిచ్చింది. ఇక మిగతా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈ నలుగురిలో ముగ్గురు జంపు జలానీలే, కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీఆర్ఎస్లోకి వచ్చారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆయనకు అనేక రకమైన వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఉన్నాయి. అలాగే గువ్వల బాలరాజు కూడా ఒకనొకప్పుడు చాలా దయనీయమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి, హైదరాబాద్ నగరంలో రకరకాల వ్యాపారాలు, కాంట్రాక్టులు అవన్నిటినీ కూడా ఇప్పుడు ఈడీ నిగ్గు తేల్చే అవకాశం ఉంది. ఈ నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ జంపు జలానీలే, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రలోభాలకు గురై వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేయటం జరిగింది. వీళ్ళు 2018 ఎన్నికల ఫిడ్బిట్లో ఆస్తులు, అప్పులు అవి ఏమున్నాయో, తదుపరి వీళ్లకున్న ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, వాటికి పన్నులు కట్టారా లేదా, ఇవి నిజంగా అసలు కంపెనీలు ఉన్నాయా లేదు, కేవలం సూట్ కేసు కంపెనీలు అనేది లోతైన అధ్యయనం ఈడీ, సిబిఐ రెండు కూడా చేయబోతున్నాయి. అంటే ఏదో చేద్దాం భారతీయ జనతా పార్టీ ప్రతిష్టని దిగదార్దామని చూస్తే అటు తిరిగి బీఆర్ఎస్ అభాసు పాలైంది. ఇది కవిత లిక్కర్ కుంభకోణం కేసు దాదాపు క్లైమాక్స్ దశలోకి వచ్చింది.
ఆమెను కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఢిల్లీలో నిందితురాల జాబితాలో చేర్చే అవకాశం ఉందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో 98 పేజీల తీర్పు సవివరముగా వివిధ రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉటంకిస్తూ ఈ జడ్జిమెంట్పై తెలంగాణ హైకోర్టులో అప్పీలకు వెళ్తే అప్పీల్లో ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, ఆయన కూడా ఈ అభిప్రాయాలు కూలంకషంగా అధ్యయనం చేసి న్యాయ కోవిదుల అభిప్రాయం ప్రకారం అప్పీలకు వెళ్ళిన ప్రస్తుత జడ్జిమెంట్లో ఏమీ మార్పులు ఉండవు అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. హైకోర్టు అప్పీల్లో ఎటువంటి రిలీఫ్ అంటే ఉపశమనము లభించక సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కూడా 98 పేజీల జడ్జిమెంట్ చదివిన తరువాత వాళ్ళు కూడా సిబిఐ చేసే దర్యాప్తుని అడ్డుకునే అవకాశాలు చాలా తక్కువ. ఈ కేసులో ప్రస్తుతం విడుదలైన జడ్జిమెంటే శిరోధార్యం కాబోతా ఉంది. సిట్టుకి ఎటువంటి అధికారాలు లేవు. సిట్టు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రద్దు. సిట్టు దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు సిబిఐకి ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది. గతంలోనే అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులకు అవినీతి గురించి దర్యాప్తు కానీ విచారణ కానీ కేసు బుక్ చేసుకునే అధికారము చట్టబద్ధత లేదు. అందువల్ల సిట్టుకి ఎటువంటి అధికారాలు లేవని ప్రకటిస్తూ అసలు ఇక్కడ అవినీతి సొమ్ము అనేది ఎక్కడా కనపడలేదు, అవినీతి నిరోధక చట్టం యొక్క వివిధ సెక్షన్ల ప్రకారం అక్కడ అవినీతి సొమ్ము బట్టబయలంపుడు మాత్రమే ఇది వర్తిస్తుందని అవినీతి నిరోధక శాఖ కోర్టు కూడా స్పష్టం చేసిన తరుణంలో ఇది బీఆర్ఎస్కి తీరని నష్టం. అంతేకాకుండా ఈ 4 ఎమ్మెల్యేలకు ఈడీ లోతైన అధ్యయనం చేసి ఆర్థిక లావాదేవీలు ఏం జరిగినాయి, వీళ్ళకి భాగస్వాములుగా ఎవరున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించారా లేదా, వీటన్నిటిపై లోతైన అధ్యయనం దర్యాప్తు ఈడీ 4 ఎమ్మెల్యేలే కాకుండా రేవంత్ రెడ్డి ఎవరైతే 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ చేసి బీఆర్ఎస్లోకి వచ్చారో వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు అక్రమ సంబంధాలు ఏ విధంగా ప్రభుత్వ కళ్ళు కప్పి ఆదాయ పన్ను చెల్లించకుండా వ్యాపారాలు కాంట్రాక్టులు అక్రమ సంపాదన గురించి సమాచారం సేకరించి రేవంత్ రెడ్డి 12 ఎమ్మెల్యేల గుట్టు బయలుదేరబోతున్నాడు. ఆయన ఆ సమాచారాన్ని రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఢిల్లీలో ఉండే సిబిఐ ఈడీ ప్రధాన కార్యాలయాలకు సమర్పించబోతున్నాడు. ఆ విధంగా ఈ 4 ఎమ్మెల్యేలే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి జంపు చేసిన మొత్తం 12 మెడకు ఉచ్చు చుట్టుకునే పరిస్థితి ఉంది. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఉన్నది ఆస్తులు అప్పులు. అది మించి ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, ఎలా సంపాదించాలనేది వాళ్ళు నిర్ధారణ చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదుదారుల పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుక చందాన్ ఉన్నది. ఇప్పుడు ఎవరు కూడా కాపాడేవాళ్ళే లేరు. కేంద్ర ప్రభుత్వంతో తగాదా, న్యాయస్థానాలను నమ్ముకున్నారు,
న్యాయస్థానాలు నమ్ముకున్నా వాళ్ళ పరిధి దాటి చట్టాన్ని దాటి గతంలో ఇచ్చిన తీర్పుల పరిధిని దాటి ఎవ్వరూ కూడా ఏ రకము సహాయము అందదు అందదుగాక కనుక ఏది రాసినా ఏది చేసినా న్యాయమూర్తులు రాజ్యాంగానికి కట్టుబడి సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి తీర్పులు రాస్తారు గనుక దీంట్లో 98 పేజీల జడ్జిమెంటు బీఆర్ఎస్ పార్టీకి శిరోధార్యం ఇదే వాళ్లకు పతనానికి నాంది కావచ్చు అని రాజకీయ విశ్లేషకులు మేధావులు న్యాయ కోవిదులు భావిస్తున్నారు.